చేసిన మా తల్లిదండ్రికి, అలాగే నాకు ఇంత అవకాశం ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రానికి నాకు ఇచ్చిన ఈ అవకాశం మా నాయకుడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే ఒకసారి కాదు రెండుసార్లు నన్ను శాసనసభ్యులుగా ఈరోజు నన్ను ఈరోజు ఈ రాష్ట్రం మనకి ఆత్మకూరు ప్రజలకి వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ ఐటీ ఇండస్ట్రీ శాఖ అనేది ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. గత 5 సంవత్సరాల నుంచి చూసినా కూడా ఏ రాష్ట్రంలో అయినా సరే అభివృద్ధి జరగాలంటే ఈ రెండు ఒక ప్యారలల్ రీల్స్గా జరుగుతూ ఉంటుంది. ఈరోజు రాబోయే రోజుల్లో మా ఒక అధికారం, మా ఒక గవర్నమెంట్ కానీ వాళ్ళ యొక్క ఫోకస్ కానీ ఎక్కువ రూరల్ ఎకానమీ మీద ఉంటుంది. అలాగే ఈ యొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, అలాగే రావాల్సిన ఐటీ ఏవో గత 5 సంవత్సరాలు మేము ఏదో దేశవంతం కూడా మేము వి బీన్ లుకింగ్ అవుట్ ఫర్ దిస్ ఐటీ శాఖలు కానీ, ఈ 5 సంవత్సరాలు కూడా ఒక పాజిటివ్ ఇన్వెస్టర్స్, ఒక పాజిటివ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలని, అలాగే ఇదే కాకుండా ముఖ్యంగా ఈ రాష్ట్రానికి కావాల్సింది పిల్లలకి చాలామందికి ఉద్యోగాలు చాలా అవసరం ఉంది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఇది ఒక ఫోకస్గా తీసుకొని ప్రతి ఒక్క పల్లెల్లో కానీ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఉద్యోగాలు తీసుకురావాలనేది మా అందరికి కూడా చెప్పారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు రావాల్సిన నిధులు, గత ఏపీ రీఆర్గనైజేషన్లో రావాల్సిన మనకి ఏవే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ, అలాగే మనకి రావాల్సిన ఇంకా మిగతా ఇండస్ట్రీస్ కానీ, ఇక్కడ కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ, అటు పెట్రో సెక్టర్ కానీ, ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.